తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు. రాజకీయంగా ఎవరు ఎవరికి పంచులు వేసినా చూసే జనానికి మాత్రం అమితాశక్తిగా ఉంటుంది. కొన్నిసార్లు అవి సీరియస్ గా ఉంటే, మరికొన్నిసార్లు అవి సరదాగా నవ్వు తెప్పిస్తుంటాయి. ఇప్పుడు రాజకీయాల్లో పంచుల్లో కింగ్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ అనే చెప్పాలి. ఎందుకంటే జగన్ కూడా తండ్రిలాగే సెటైరికల్ గా పంచులు వేస్తూ ఎక్కడున్నా సరే జనానికి నవ్వు తెప్పిస్తూ ఉంటారు. ఈ మధ్య తణుకులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కూడా ఆయ్ అవునండి అంటూ ఆయన చేసిన ప్రసంగం పూర్తిగా బాబుగారికి పంచులు వేస్తూ సరదాగా సాగింది. కానీ ఈ మధ్య జరిగిన ఓ సంఘటన ఎవరు ఎవరికి పంచులు వేశారో అర్థం కాక జనం తలలు పట్టుకుంటున్నారు. ఆ సంఘటన ఏదో చూద్దాం. దోస్తు మేరా దోస్త్ అంటూ సాగిన పవన్ కళ్యాణ్ చంద్రబాబుల స్నేహం ఇప్పుడు పటాపంచలైన సంగతి తెలిసిందే. అప్పటి నుండి ఒకరినొకరు ఏకిపారేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ అయితే బాబుగారి తనయుడు లోకేష్ ని టార్గెట్ చేస్తూ దుమ్ము దులుపుతుంటారు. ఇటు బాబుగారు మాత్రం మొదట్లో ఆచితూచి వ్యవహరించినా ఇప్పుడు కాస్త జోరు పెంచారు. ఆయన కూడా మాటకు మాట పంచుకు పంచు విసురుతుండడమే కాక తన పార్టీ నేతలతో కూడా మాటల దాడి చేయిస్తున్నారు. ఈ మధ్య జరిగిన నవ నిర్మాణ దీక్షలో బాబుగారు తన గురించి తానే చెప్పుకుంటూ, నాకు ఏ అలవాటు లేదు, సిగరెట్ కాల్చలేదు, మందు తాగలేదు, ఏ అమ్మాయితోనూ ఎటువంటి ఎఫ్ఐర్లు లేవని వ్యాఖ్యానించారు. వెంటనే ఈ మాటలు వైరల్ అయ్యాయి. జనసేన అధినేత గురించే ఈ వ్యాఖ్యలు అంటూ గుసగుసలు వినిపించాయి. అయితే ఈ విషయంపై పవన్ కళ్యాణ్ స్పందించలేదు. కానీ మొన్న ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా తణుకులో జరిగిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ఈ విషయాలు ప్రస్తావించారు. సుమారుగా 70 ఏళ్ల వయసులో బాబుగారు మాట్లాడాల్సిన మాటలు ఇవేనా అంటూ పంచులు విసిరారు. దీంతో ఈ పంచుల దండకంపై పక్కున నవ్వుకున్నారు జనాలు.